ఆకాశవాణి స్మరణీయం ఆకాశవాణి శబ్ద భాండాగారంలోని అమూల్య కార్యక్రమాలు స్మరణీయం కార్యక్రమానికి స్వాగతం చలన చిత్రం అనగానే కథ కథనం మాటలు పాటలు నటీనట గాయకులు మధులో మిదులుతారు అయితే మాటల రచయితలుగానే కాక నటులుగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందారు పరుచూరి సోదరులు మొదటి సినిమాతోనే నంది పురస్కారం పొందిన వీరి మాటలు నాట అందరి నోటా నానుతూనే ఉంటాయి ఈ సోదరులలో చిన్నవారు పరుచూరి గోపాలకృష్ణ ఆంధ్రోపన్యాసుకునిగా పనిచేస్తూనే సినిమా అవకాశాలను అందిపుచ్చుకుని అగ్రగణ్య రచయితగా ఎదిగారు శ్రీ గోపాలకృష్ణ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో పరుచూరి గోపాలకృష్ణ గారు ఆకాశవాణి నిలయానికి వచ్చినప్పుడు శ్రీమతి ఎల్లం రాజు సరోజ నిర్మల అలనాడు మన శ్రోతలకు పరిచయం చేశారు ఈరోజు స్మరణీయంలో వారితో జరిపిన ఇష్టాగోష్ఠిని తిరిగి వినిపిస్తున్నాం నమస్కారం గోపాలకృష్ణ గారు అసలు రచనా రంగంలో మీరు ఎప్పుడు ప్రవేశించారు ఈ సాహిత్యంలో అంటే రచనా రంగంలో మీకు ఇష్టమైన విభాగం ఏమిటి నేను పతేపురంలో ఓరియంటల్ కాలేజీలో పనిచేస్తుండేవాడిని అండి అప్పుడు ఘంటసాల గారు పోయి ఉన్నారు ఆ రోజున మా కళాశాలలో ఒక సంతాప సభ నిర్వహించాం మా విద్యార్థులందరూ వాళ్ళ సొంత బంధువు ఎవరో పోయినట్టుగా మాట్లాడలేక వెక్కి వెక్కి ఏడుస్తూ వాళ్ళ అనుభూతుల్ని వాళ్ళ భావాల్ని కూడా చెప్పుకోలేకుండా అలా ఏడుస్తున్నారు నేను ఒక లెక్చరర్గా అది చూసి ఎవరి ఘంటసాల గారు ఎవరి విద్యార్థులు ఏమిటి వీళ్ళ మధ్య అనుబంధం అంటే ఒక కళారూపం వాళ్ళిద్దరి మధ్య ఒక అనుబంధం పెనవేసుకున్నది అనేది అర్థం చేసుకుని మనం పోయిన రోజున మన తండ్రో తల్లు మన ఇంట్లో వాళ్ళో ఏడిస్తే మన పుట్టుక వ్యర్థం మన కోసం కన్నీళ్లు పెట్టేవాళ్ళు మన యొక్క రక్త సంబంధికులు కాకుండా ఉంటే ఆ జన్మ గొప్పది అనేటువంటి భావం ఆ రోజున కలిగి అప్పటికి నేను తెలుగు లెక్చరర్గా ఉండేవాడిని ఒక రచయితను అవ్వాలి అన్న కోరిక మొట్టమొదటి అప్పుడే కలిగిందండి కలిగిన వెంటనే నేను దాన్ని ఆచరణలో పెట్టాను బుధజన విధేయుడు అనే ఒక కథ రాసి నా అదృష్టం బాగుండి పంతొమ్మిది ఐదు జనవరి పత్రికలో అది పడిందండి అది చూసుకోగానే ఒక ఆనందం ఒక అనుభూతి ఓహో నేను ఈ ప్రజలకు ఏదో చెప్పగలగటాన్ని ప్రారంభించాను అని అక్కడి నుంచి ఆ ఊరు నుంచి ఉయ్యూరు వచ్చానండి ఆ ఉయ్యూరు వచ్చేటప్పుడు అక్కడ మన మూర్తిరాజు గారని బాపిరాజు సంస్థ ఉండేదండి అక్కడ అరవై డెబ్బై కళాశాలలు పాఠశాలలు అవన్నీ ఉండేవి అక్కడ ఆయన అడిగారు ఏమండి నేను మా ఊళ్ళో ఎక్కువ జీతం వేస్తున్నాను మీరెందుకు ఉయ్యూరు వెళ్తున్నారు ఇప్పుడు అని నాకు దగ్గరలో బెదవాడు ఉందండి అక్కడికి వెళితే పత్రికలకు రాసుకోవటానికో రేడియోకి ఏదన్నా రాసుకోవటానికో రేడియోని ఎందుకు అన్నానంటే నా జీవితం మొదలైంది రచయితగా మొదలైంది అస్సలు మొట్టమొదట మీ ఆకాశవాణితోనే మీలోనూ ఉన్నాడు దేవుడు అని సంవత్సరం నాకు కరెక్ట్ గుర్తులేదండి బహుశా అరవై ఎనిమిదో అరవై తొమ్మిదో అది నాకు సరిగ్గా గుర్తులేదు ఎరో నేను చంద్రమౌళి గారు నేను కలిపి ఒక చిన్న ఒక ప్లేలెట్ లాంటిది మీకు రాసి పంపించాం మన కళారూపాన్ని ప్రపంచీకరించుకోవడానికి అవకాశం ఉంటుంది అని అక్కడికి వస్తే అక్కడ ఉయ్యూర్ రేజి అండ్ ఎస్జీ కళాశాలలో నేను పనిచేసేటప్పుడు దాని గవర్నింగ్ బాడీ ప్రెసిడెంట్ గారు మా విశ్వేశ్వరరావు గారు నీలో చాలా స్ఫూర్తి ఉంది శక్తి నేను గమనించాను నువ్వు సినిమాలకు పనికి వస్తావని తీసుకొచ్చారు కానీ నువ్వు సినిమాలకు పనికిరావని చాలామంది పెద్దలు నన్ను నిరాశపరిచి పంపించేశారు ఆయన పట్టు వదలని విక్రమార్కుడిలాగా ఏడు సంవత్సరాలు పోరాడి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదికి వచ్చేసరికి మొట్టమొదటి బడాయి భాషలో ఒక పాట రాశానండి కానీ పాట రాయటం మాట రాయటం కంటే కష్టంగా ఫీల్ అయ్యాను ఎందుకంటే ఒక మాట ఒక భావావేశానికి ఒక మాట ఒక పాటలో అది దాని గురించి మనం మాట్లాడుకోవాలంటే మళ్ళీ చాలా వస్తుంది కాబట్టి మాట రాయటమే అనిపించి నేను ఒక మాటల రచయితగా నిలబడాలి అనుకుంటే అప్పుడు అయితే ప్రవృత్తి రీత మిమ్మల్ని మేము కథకులు అని అనుకోవచ్చు అండి అంతేనండి కథ అసలు కథే ప్రారంభం నా జీవితంలో కథతోనే ప్రారంభం అయింది ఇప్పుడు సినిమాల్లో కూడా నటుడుగా కంటే దర్శకుడుగా కంటే మరి కథకుడుగానే మాకు ఎక్కువ పేరండి సంభాషణ రచయితగా అంటే కథ సంభాషణ స్క్రీన్ ప్లే అన్ని ఒక దాంట్లో ఒకటి ఇమిడి ఉన్నటువంటి సినిమా ప్రక్రియ అండి అది అందుకని అక్కడికి వచ్చేసరికి అన్నగారు ఎన్టీ రామారావు గారు మా ఇద్దరికి పరచూరు వెంకటేశ్వర మా అన్నయ్య ఆయనకి నాకు పరుచూరు బ్రదర్స్ అని పేరు పెట్టి పంతొమ్మిది వందల ఎనభై రెండులో రిలీజ్ అయినటువంటి అనురాగ దేవత సినిమా ప్రస్తావన తెచ్చారు కాబట్టి నాకు సందేహం ఇప్పుడు ఓ సినిమా బాగుంది అనగానే సామాన్యులు మరి హీరోనో లేకపోతే దర్శకుడో కారణం అనుకుంటూ పొగుడుతూ ఉంటారు మరి కథలోనో సంభాషణలోనో పటిమ లేకపోతే సినిమా సక్సెస్ కాదు కదా ఇది చాలా అంతర్గతమైనటువంటి విషయం కొంచెం వివరించాలి అంతర్గతమైంది ఏం కాదండి బహిర్గతమైంది ఎందుకంటే ఏ చలన చిత్రానికైనా ఏ సినిమాకైనా కథ జీవం ఇది ఒక కథకుడిగా నా మాట కాదండి ఎంతో అనుభవంతో పండిన మహానటుడు నందమూరి తారక రామారావు గారు మేము వచ్చిన కొత్తలో ఒక మాట అన్నారు ఏ సినిమా అయినా ఆడాలంటే కథే కారణం దర్శకుని యొక్క ప్రతిభ చాలదు దర్శకుని యొక్క ప్రతిభైనా నటుడి యొక్క నటన ప్రాభవం అయినా మళ్ళీ అంతర్గతంగా వచ్చి కథ మీద ఆధారపడి ఉంటుంది తర్వాత అండి మరి కథలో ఎక్కువ పటిమ లేకపోయినా అంటే కథ వస్తువు పాతదే అయినప్పటికీ సంభాషణ రచనలో చాతుర్యం చూపించొచ్చా అంటే జనాన్ని మెప్పే చేయొచ్చం ఇది ఎందుకు చెప్తున్నానంటే పరుచూరి బ్రదర్స్ ఒక్కసారిగా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నది ఈనాడు సినిమాతోనండి దానికి మాతృక ఒక మలయాళం సినిమా పాటలు లేవంట ఫైట్లు లేవంట అని ఒక ఇరిటేషన్తో వచ్చి కూర్చున్న ఆడిటోరియానికి ఒక బాంషల్లాగా అవుట్లు లాగా అవి పేరుతో చప్పట్లు ఏళ్ళో కేకలు పైగా కృష్ణ గారితో నేను మా అన్నయ్య వెళ్ళి కూర్చుని చూసేవాడిని విజయవాడ ఆ చిత్రాన్ని అంటే కథ కూడా కథ అస్సలు బాగా లేకపోలేదండి బట్ ఇట్ ఇస్ లైక్ ఏ డాక్యుమెంటరీ అండి మలయాళం చూస్తే మీరు డాక్యుమెంటరీలు ఒక ఫీచర్ ఫిల్మ్ లాగా అద్భుతంగా హిట్ అవ్వవు దాన్ని మనం ఆ ఫీట్ చేసాం సర్కస్ ఫీట్ లాగా అంటే డైలాగ్ 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 అంతే తర్వాత ఇప్పుడు ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ సంభాషణ రచనతో పాటు మరి మీరు నటన రంగానికి కూడా పరిచయం అయ్యారు వచ్చారు మరి ప్రత్యేకమైనటువంటి మీ బాణితో అభినయ విధానంతో మరి ప్రేక్షకుల్ని కూడా ఆకట్టుకుంటున్నారు నటన అభినయం అనేది వృత్తిగా ఎంచుకున్నారా ఇది ప్రవృత్తిని బట్టి మీరు నటన రంగానికి కూడా వచ్చారా అంటే నా పద్నాలుగో సంవత్సరంలో రచయిత అవటానికంటే ముందు నేను నా జీవితంలో నేను పంతొమ్మిది వందల అరవై మూడు అనుకుంటున్నానండి అది కరెక్ట్ గుర్తులేదు నూజివీడు హై స్కూల్లో చదివేపుడు ఫస్ట్ టైం తెల్లవారుజావరం రెండున్నరకి ఇచ్చారండి నాకు అవకాశం నాటిక వేసుకోవటానికి అంటే లాస్ట్ నాటిక ఏడేదో కొత్త కుర్రాడు ఏడుస్తాడు అన్నట్టు ఇచ్చారండి నేను అందులో బెస్ట్ కమేడియన్ తీసుకున్నానండి ఆల్మోస్ట్ అలా చూస్తుంటే పల్లెటూరు కదండి తెల్లవారుద మూడు నాలుగిందా చూస్తారు అదే నూజివీడు టౌన్ అయినా ఓ పల్లెటూరు అట్మాస్ఫియర్ లాగా ఉండేది అప్పుడు మరి ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల క్రితం అలా లేచారండి ఇక ఆఖరి డ్రామా ముందు ఐదు నిమిషాలు చూద్దాం బాగుండే కూర్చుందాం లేతే వెళ్ళిపోదాం అన్న పద్ధతి వాళ్ళలా కనపడింది మేము ఎప్పుడైతే ఆ నాటికిని స్టార్ట్ చేసి మేము అలా నవ్వించడం మొదలటం అలా సెటిల్ అయిపోయి ఎవరైతే ఎందుకురా నీకు అన్నారో మా సుబ్రహ్మణ్యం గారు మా హెడ్ మాస్టర్ అప్పుడు ఆయన వేదిక మీదకి వచ్చి కౌగులించుకున్నా నేను ఉత్తమ హాస్య నటుడు అవార్డు తీసుకున్నానండి సినిమాల్లో మాత్రం ఎక్కువ హాస్య నటుడు వేయలేదు వెలన్ వేశాను కొంచెం అభ్యుదయవాద పాత్రలు వేశాను మీరు అన్నట్టు పెక్యులర్ అండి నేను న్యాచురల్ ఫ్లో కంటే కొంచెం ఆ చిన్న కృత్రిమత్వాన్ని యాడ్ చేస్తాన్ని ఎందుకంటే పల్లెటూరులో స్టార్ట్ అయిందండి నా నటన కెరీర్ ఒక రవీంద్ర భారత్లో ప్రారంభం కల రవీంద్ర ప్రారంభం ప్రారంభమైతే పర్ఫెక్ట్ డెక్షన్ ఏ మాత్రం ఎక్స్ప్రెషన్ ఎక్స్ట్రా ఇచ్చిన ఆడియన్స్ మోసేస్తారు అలాంటిది ఇక్కడ అక్కడేంటి వాళ్ళకి లౌడ్గా కావాలి దూరంగా కూర్చొని ఉంటారు మైకులు సరిగ్గా పనిచేయవు వాళ్ళకి ఏం కనపడదు వాళ్ళని రెచ్చగొట్టడానికి వేరే డెక్షన్ వచ్చేసింది బాగుంది మరి ఇంకా అయితే ఇప్పుడు ఈ స్టేజ్ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు కాబట్టి మరి స్టేజ్ నాటకాల్లో నటులు పెద్ద పెద్ద డైలాగులు చెప్తూ ఉంటారు మరి సినిమాల్లో అయితే ఇప్పుడు కూడా ఒక్కొక్కప్పుడు పెద్ద లెందీ డైలాగ్స్ వస్తూ ఉంటాయండి అయితే అంత లెందీ డైలాగ్ వచ్చినప్పుడు సాధారణంగా అటు ఇటు దిక్కులు చూస్తూ ఉంటారు ప్రేక్షకులు మరి ఆ పాత్ర చిన్న డైలాగ్తో అట్రాక్ట్ చేయడానికి మీ చిట్కా ఏంటి అంటే ఇందులో ఒక చిన్న ఇది ఉందండి రేడియోకి స్టేజ్ నాటకానికి సినిమాకి మూడు అంతరాలు ఉన్నాయి ఇప్పుడు మన గొంతులు వింటున్నారు తప్ప శ్రోతలకు మన మొహం తెలియదు మన అభినయం తెలియదు కాబట్టి వాళ్ళకి మనం ఏదో యాడ్ చేసి ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు ఒక స్టేజ్ మీద నాటకం ఆడేపుడు కాఫీ కప్ తీసుకొచ్చి కాఫీ తీసుకోండి అని అనక్కర్లేదండి రేడియో నాటకంలో అయితే అవ్వాలి ఓహో ఆవిడ కాఫీ తెచ్చి ఇచ్చింది కావాలి వాచికంగా వాళ్ళకి అర్థం కావాలి ప్రతిదీ అంటే మనం అక్కడ ఆంగికంగా చేస్తున్న విషయం కూడా ఇక్కడ వాచింగ్ చేయాల్సి వస్తుంది ఇది రేడియోది స్టేజి మీద ఒక ఎక్స్ప్రెషన్తో మనం సినిమాలో ఒక హండ్రెడ్ టూ ఫిఫ్టీ జూమ్ వేసేసి మనం దగ్గరకు వచ్చేసి జస్ట్ ఐస్ తో మనం ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తే డైలాగ్ రాయక్కర్లేదండి కానీ స్టేజ్ సింగిల్ షాట్ అండి మా సినిమాలో ఎయిటీన్ లెన్స్ లాగా ఒకటే షాట్ అది అలా చూస్తూ ఉంటారు అట్లా ఎదురుగా అందరూ కనపడతా ఉంటారండి మన సినిమాలో ఏంటి ఇప్పుడు మిమ్మల్ని ప్రధానం అనుకుంటే మీకు క్లోజ్ కట్ చేస్తారు అవుట్ ఆఫ్ సైట్ ఇస్ అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ ఫోకస్ అవుట్ ఆఫ్ సైట్ అని మన పక్కన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు వాళ్ళకి అనవసరం సినిమాలు కానీ స్టేజ్ మీద ముగ్గురు నలుగురు అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూస్తూ ఉంటారు కాబట్టి మాట్లాడే మనిషి ప్రాధాన్యత పోయి అతను చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చాడనుకోండి అది చూడకుండా ఇక్కడ ఎవరో కామెడీ నుండి ఇలా ఏదో కామెడీ చేస్తారా అతను చూసి నవ్వుతూ ఉంటారు ఆడియన్స్ ఇతను మిస్ అయిపోతాడు అందుకు అన్వాంటెడ్ అయినా అతనికి ఒక డైలాగ్ ఎక్స్ట్రా రాసుకోవాల్సి వస్తుంది కానీ సినిమాలో అసలు రాయాల్సిన అవసరమే లేదండి బట్ అన్ఫార్చునేట్ గా ఐఎమ్ టెల్లింగ్ యూ అన్ఫార్చునేట్ గా దృశ్యకావ్యమైనటువంటి ఈ సినిమాలో కూడా ఎక్కువ శబ్దాన్ని ఆశ్రయిస్తున్నామండి ఎందుకంటే మన ఆడిటోరియం విచిత్రమైన ఆడిటోరియం అండి సినిమా ఆడిటోరియం ఏ క్లాస్ ముప్పై స్టేషన్లు దాటితే మూడు వేలు దగ్గర దగ్గర అంటే రెండు వేల ఏడు వందల థియేటర్లలో ఆడియన్స్ బిసి ఆడియన్స్ ఎక్కువ ఉన్నారండి వాళ్ళకి ఎక్స్ప్రెషన్తో ఇస్తే కుదరదండి వాళ్ళకి ఎలా కావాలండి చెప్పాలి ఏదో ఆ మాట చెప్పకపోతే అతను క్యాచ్ అని ఒక నిర్మాతకు భయం ఒక దర్శకుడు భయం పర్వాలేదులేండి రాసేయండి అని బట్ యు ఆర్ వెరీ కరెక్ట్ దృశ్యాన్ని ఎక్కువ బేస్ చేయాలి కాబట్టి షార్ప్ డైలాగ్ని మనం వెళ్ళాలండి కానీ నాటకంలో పుట్టినటువంటి పరుచూరు సోదరులు ఫస్ట్ ఫిలిమ్స్ ఒక రెండు మూడు సంవత్సరాలే కనుక మీరు అబ్జర్వ్ చేస్తే చాంతా డైలాగులు చాలా ఉండేయండి కానీ ఎలా కుదించాలో తెలియదు నాటకాన్ని అలా వేసేటి అలవాటు అయిపోయింది ఇప్పుడు రెండు వందల యాభై సినిమాల యొక్క అనుభవం ఉంది కాబట్టి ఆ ఎక్స్ప్రెషన్ ఇంత మొక్కలో చెప్పిన వాళ్ళు క్యాచ్ చేస్తారనేది అనుభవం నేర్పిన పాట తర్వాత అయితే మరి ఆ చిన్న డైలాగు రాయండి పక్కన కలపండి అని అంటున్నారు అయితే మరి సంభాషణల రచయితగా మీకు ఇదివరకు కాలంలో ఉన్నటువంటి స్వేచ్ఛ ఈ కాలంలో లేదా ఇందులో ఒకటి మీకు చెప్పాలండి ఒక సినిమా రచయిత తనకు అడుపులోదంతా రాసి ఒక సినిమాగా తీంచి ఒక చిన్న హీరోతో అయితే ఒక కోటి రూపాయలు పెద్ద హీరోతో అయితే ఆరు కోట్లు వెళ్ళిపోతాయి కోట్లు కోట్ల రూపాయల నష్టాన్ని తెచ్చేటువంటి ప్రక్రియ అనే భయంతో దర్శకుడు అడుగుతున్నాడు హీరో అడుగుతున్నాడు నిర్మాత అడుగుతున్నాడు అనేటువంటిది మేము అబ్జర్వ్ చేసి ఏడు కోట్ల మంది ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని మన అభిరుచి కంటే వాళ్ళ అభిరుచికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ రాయాల్సి వస్తుంది కాబట్టి కొంత స్వేచ్ఛని కంపల్సరిగా మనం వదులుకోవాలి ఈ మతపరమైనటువంటి పండుగలు మనం చేసుకుంటూ ఉంటాం అలాగే ఈ జాతీయ పండుగలు కూడా చేసుకుంటూ ఉంటామండి మరి ఈ ఫిలిం ఫెస్టివల్ చలన చిత్ర ఉత్సవాలు కూడా జరుపుకుంటూ ఉంటాము అలాగే బంధువుల్ని పిలిచినట్టుగా మనం ఇతర భాషా చిత్రాలని ఇతర ప్రాంత దేశ చిత్రాలను కూడా ప్రదర్శిస్తూ ఉంటాం ఈ పండుగ ఉద్దేశం ఏమిటి తర్వాత ఆ పండుగలో పాల్గొనే బంధువులు అంటే అక్కడ పాల్గొనే చిత్రాల ఎంపిక అనేది ఏ బేసిస్ మీద జరుగుతూ ఉంటుంది మీరు కొంచెం కాంప్లికేటెడ్గా వేశారు ఈ ప్రశ్న అంటే రెండు మూడు రకాల కలిపి ఒక రకంగా వేశారండి ఇందులో చలనచిత్ర పండుగ వేరు సంక్రాంతి పండుగ వేరు దీపావళి పండుగ వేరండి మీరు అబ్జర్వ్ చేస్తే దీపావళి పండుగప్పుడు అండి విపరీతమైన దోమలు ఉంటాయండి అవునండి దోమకాటుకి పంటలు నాశనం అవుతాయండి నేను ఊరికే సూక్ష్మ దృష్టితో చెబుతున్నా అది నిజమని నేను అనుకోను అబద్ధమని అన్నాను ఎందుకంటే నా ఊహ నా ఊహ నేను అబద్ధం ఎందుకు అనుకోవాలి దేశవ్యాప్తంగా ఒకేసారి మతాపులు వెలిగించి శబ్దాలు చేసి పొగలతో ఈ శూన్యాన్నంతా నింపేస్తుంటే అక్కడ ఉన్నటువంటి దోమలన్నీ చచ్చిపోయి పంటలు రక్షింపబడతాయి ఇలా చెబితే సైంటిఫిక్గా ఎవడో వినడండి నరకాసురుణ్ణి ఒక సత్యభావం చంపేసింది మనం దాన్ని చేసుకుంటున్నామని ఓ పండగ పేరు చెప్పి నువ్వు నమ్మిస్తే వస్తాడు పాత రోజుల్లో నేను దీన్ని ఎందుకు ఊహించానంటేనండి మన మడి అనేది ఓ పర్టికులర్ కమ్యూనిటీలో పర్ఫెక్ట్ ఆచారం అది దాన్ని కొంతమంది విమర్శిస్తూ ఉంటారు నేను ఆలోచించి ఎందుకు అంటే నా పసితనంలో ఎంతో మంది స్త్రీలు పల్లెటూళ్ళలో వంట చేస్తూ ఆ కట్టిపోయల దగ్గర చీర చెంగులు దాంట్లో పడి తగలబడిపోయి చూడటం జరిగింది అలా నువ్వు చీర తడుపుకొని కట్టుకుని వంట చేయకపోతే తగలబడి చనిపోతావు అంటే ఎవరు వినరండి నేను అంత అశ్రద్ధగా ఉంటానా ఉరుకో అంటాం దానికి అది పెట్టారేమో వాళ్ళని అలాగే విస్తర చుట్టూ ఇలా నీళ్లు పోస్తారండి పోసినప్పుడు ఎందుకు పోస్తారంటే కంటికి కనిపించిన సూక్ష్మజీవులు నేల మీద నుంచి మన అన్నంలోకి రాకుండా దాన్ని ఏదో మంత్రం చదివి అలా పోసినట్టుగా ఇవన్నీ ఆలోచించినప్పుడు ఓహో మన పండగలు కూడా ఇలాగే వచ్చిన అంటే నాకు ఈ దీపావళి పండగకి అది అనిపించిందండి అందుకని మా సినిమా వాళ్ళకి సినిమా ఒక పండగ ఎందుకంటే మనమేమి రాస్తున్నాం బయట వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఒక వంద నూట యాభై కంట్రీస్ నుంచి దేశాల నుంచి వాళ్ళ సంస్కృతి వాళ్ళ రచనా శైలి వాళ్ళ పాత్ర చిత్రణ విధానం ఇవన్నీ చూడాలి అనేటువంటిది మన వాళ్ళ కోరికగా ఉంటుంది ఇందులో దేశ విదేశీయుల యొక్క సాంస్కృతిక సంబంధాలని మేళవించి అందరినీ కళ అనేది వసుధైక కుటుంబం అంటారు చూడండి ఈ భూమి అంతా ఒకటే కుటుంబం ఇవాళ పేపర్లో చదివా నేను ఆస్ట్రేలియాకి విద్యార్థులు వెళ్ళిపోతున్నారు ఇప్పుడు ఎలా ఉందంటే ఒక మామూలు ఒక అమెరికాకో ఒక ఆస్ట్రేలియాకు వెళ్ళాలంటే ఇక్కడ నుంచి ఢిల్లీ వెళ్ళినట్టు వెళ్ళిపోతున్నారండి అందరం అంటే ప్రపంచం అంతా ఒక కంట్రీ లాగా ఇప్పుడు మౌల్డ్ అవుతున్న లక్షణాలు వచ్చేస్తున్నాయి అట్లాంటి టైంలో ఇలా ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి సినిమా వాళ్ళ సంస్కృతి మనం నేర్చుకోవచ్చు వాళ్ళ సంస్కృతి మనం అర్థం చేసుకోవచ్చు మన సంస్కృతిని వాళ్ళకి నేర్పచ్చు అవకాశాలు ఉన్నటువంటి సినిమా పండుగ చాలా గొప్పదండి ఇప్పుడు పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనే సామెత ప్రకారం అయితే మరి ఒక కళలో గాని విద్యలో గాని లేదా ఇతరత్ర శిల్పం కానీ చిత్రకళ కానీ వడ్రం కానీ ఏ విద్య తీసుకున్నా కూడా పుట్టగానే వస్తుంది పుట్టకతోనే వస్తుంది అని అంటారు లేదా పెద్దవాళ్ళని అనుసరించి వస్తుంది అని అంటున్నారు మరి ఒక సంభాషణల రచయితగా మీరు జన్మసిద్ధంగా అవ్వాలి అనే మాటని పక్కకి పెడితే సినిమాలో సంభాషణలు రాయాలంటే మరి శిక్షణ ప్రత్యేకమైన శిక్షణ అవసరం అంటారా ఇది ప్రశ్న అండి ఎందుకంటే నేను మా అన్నయ్య ఒక పల్లెటూరి బిడ్డలం అండి అంటే ఒక సాధారణమైన మధ్యతరగతి పల్లెటూరు బిడ్డలం మేము రచయితలం అవుతామని మేము కల్లో కూడా ఊహించలేదు మా తల్లిదండ్రులు ఊహించలేదండి తెల్లవారుజామున ఐదు గంటలకు లేచి మా నాన్నగారితో కలిసి వెళ్ళి ఆ మిరప తోటలో గెమాక్సిన్ కొట్టడం కలుపు తీయటం ఇలా ఒక రైతు బిడ్డలు రైతులే అవుతారు మళ్ళీ అన్న పద్ధతిలోనే వెళుతున్నామండి కానీ చదువుకోవాలి అన్న హిప్స ఆకాంక్ష బాగా బలంగా పెరగటానికి కారణం మా అమ్మగారండి ఇది మన ఛత్రపతి శివాజీ తన తల్లికి దగ్గర నుంచి ఇటువంటి స్ఫూర్తిని పొందాడో మేము మా అమ్మగారి దగ్గర నుంచి అలా పొందేవాడి నేను ఉయ్యాల్లో ఉన్నప్పుడు మా బంధువులను ఆవిడ వచ్చి మా అమ్మగారితో నేనే హైమావతి ముగ్గురు బిడ్డల కన్నావు నువ్వు ముగ్గురు కొడుకులు నీకు భయం ఏంటి ముగ్గురు కూలికి వెళితే మూడు కొంచాలు తెస్తారు ఒక కొంచెం వండుకోవచ్చు రెండు కొంచాలు దాచుకోవచ్చు అని మా అమ్మగారికి బాధ ఇస్తుంది దాని మూలంగా నా బిడ్డల్ని కూలివాళ్ళు అంది అని ఈ మాట ఆవిడ దాదాపు మేము ఎవరంలోకి వచ్చే వరకు ప్రతిరోజు కాకపోయినా వారానికి వస్తారో పది రోజులకు కోసారో జ్ఞాపకం చేస్తూనే ఉండేవారండి సో ఆ తల్లి కోరిక నిలబెట్టాలి అనేటువంటి ఆకాంక్షతో మేము బాగా చదువుకున్నామండి కష్టపడి చదువుకున్నాం మా పరిధిని మించి ఒక పక్క పనిచేస్తూనే మరో పక్కన చదువుకున్నాం చదువు అనేది అందరికీ ఎంత నేర్పుతుందో చదువుకున్న ప్రతి వాళ్ళకి తెలిసం మన్నయ్య బిఎస్సీ చదువుతూ ఒక ఆది విష్ణు గారు లాంటి అటువంటి గొప్పవాళ్ల సాంగత్యంలో తను ఒక రచనా వ్యాసంగంలోకి వెళ్ళిపోతే నేను బీఎస్సి చదివే అప్పుడు ఆయన దగ్గర ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఆయన రాసే నాటికలు చూస్తూ నేను ఒక స్ఫూర్తి పొందుతూ ఆయనలాగా నేను ఒక రచయిత రావాలి ఓ నాటికన్నా రాయాలి ఒక కథన్నా రాయాలి అనేటువంటి ఒక ఆలోచన బట్ రాయలేదండి రాయలేదు బట్ మీరు అన్నట్టు శిక్షణ అనేది నేను ఎక్కువ అనుకోనండి అది సెకండరీ సృజనాత్మకత అనేది మన రక్తంలో ఉండాలండి అంటే రోడ్డు మీద ఒక సంఘటన జరిగింది ఒక యాక్సిడెంట్ అయ్యింది ఒక రక్తంలో ఒక మనిషి గెలగలా కొట్టుకుంటున్నాడు అలా చూస్తూ పాస్ అయిపోతారండి కొందరు చూస్తూ అయ్యో పాపం అంటూ పాస్ అయిపోతారండి కొందరు చూసి ఆగి అక్కడికి వచ్చి ఒక ట్యాక్సీ ఎక్కించో ఒక అంబులెన్స్ ఫోన్ చేసో కొంతమంది చేస్తారండి వీళ్ళు పరదుఖ దుఃఖితులు కనబడతారు అంటే ఎదటివాడి యొక్క బాధని తన బాధగా చేసుకునేవాళ్ళు వాళ్లే భవిష్యత్తులో రచయితలు అయ్యే అవకాశాలు ఉన్న మనుషులండి అంటే ఒక బాధని తన బాధను చేసుకోగలిగినటువంటి మనిషి సో రక్తంలో మీరు అన్నారు ఇందాక పువ్వు పుట్టగానే పరిమిళించునని అలా అతని రక్తంలో లేకపోతే అసలు కవి అవలేడు బట్ దానికి మట్టిలో మాణిక్యాల్లాగా తన దగ్గర ఉన్నదానికి సాన పెట్టబడాలి అప్పుడు మీరు అన్న శిక్షణ కావాల్సి వస్తుందండి ఈ శిక్షణ అనేది కొంతమందికి ఇది కూడా వ్యక్తిగతమైనదేనండి నేను మా అన్నయ్య ఎవరి దగ్గర శిక్షణ పొందలేదండి సమాజమే మా గురువు సంఘటనలే మాకు ఆధారాలు పేపర్లలో చదివితే ఆ వార్తలు మీకు ఒక మౌన పోరాటంగాను ఏదో వచ్చేస్తుంది అలా ఒక స్పందన అటువంటి రీతిలోనే మేము ముందుకు నడిచినటువంటి మనుషులు అండి కాబట్టి ఏ మనిషికైనా నువ్వు రచయిత అవ్వాలంటే మొదలెట్టు అన్నట్టు కుదరదు తర్వాత అండి ఇప్పుడు సినిమా షూటింగ్స్ అంటే మరి ఉదయం జరుగుతూ ఉంటాయి మధ్యాహ్నం అని రాత్రి అని జరుగుతూ ఉంటాయి ఇందాక ఇప్పుడు మీరు చెప్పినట్టుగా దానికి తదనుగుణంగా సంభాషణలు మార్చాలన్నా రచయిత కూడా వస్తూ ఉండాలి సీన్లో ఉంటూ ఉండాలి మరి ఈ సీన్ లో ఉండటం గానీ లేకపోతే సంభాషణల కోసం మీరు కూర్చున్నప్పుడు గాని క్రమశిక్షణ పాత్ర ఎలా ఉంటూ ఉంటుంది క్రమశిక్షణ అనేది అండి మేము మా అన్నగారు ఎన్టీఆర్ దగ్గర నేర్చుకున్నదేనండి అది తలుచుకుంటేనే నాకు పంతొమ్మిది వందల ఎనభై ఒకటో సంవత్సరం నుంచి అన్నశాసనం రాస్తున్నాం ఉదయం ఆరు గంటలకు కలుద్దాం బ్రదర్ అన్నారు ఆయన అలాగేనండి ఏవో ఆరు గంటలకు రాలేకపోతే పెద్ద అయినా ఆయన మళ్ళీ ఫేస్ చేయలేమని కంగారుతో ఆ దగ్గరలోనే ఉన్న నవభారత బాబురా ఆఫీసులో నేను అక్కడి నుంచి వచ్చి కరెక్ట్ గా ఇలా వచ్చేసరికి ఆరు గంటల ఒక్క నిమిషం అయింది అలా గడియారం వెంక చూసి ఊరుకోవచ్చు కదా నేను ఒక్క నిమిషమేనండి అన్న ఆయన ఒకసారి అలా చూసి నా ఇంక బ్రదర్ మీరు నా ఇంట్లో నుంచి లక్ష రూపాయలు ఎత్తుకుని పారిపోయి జీవితంలో మళ్ళీ ఎప్పుడైనా కనిపిస్తే మిమ్మల్ని క్షమించే అవకాశం ఉంది నా జీవితంలో నుంచి ఒక్క నిమిషం కాజేశారంటే నేను మిమ్మల్ని జీవితంలో క్షమించను అంటే ఒక్క నిమిషానికి ఆ మహా వ్యక్తి ఇచ్చినటువంటి విలువ అంటే ఆ క్రమశిక్షణ ఆ తర్వాత చండశాస్త్రి కంటే ముందు దేశం చేసినామండి ఆయనతో మళ్ళీ అలా కూర్చుని ఒక ఊటీలో కూర్చుని ఉన్నామండి ఒక టేక్ చేస్తున్నాడు ఆయన బాగానే ఉందండి నాకు బానే ఉంది ఆయన అభిమానులు కాబట్టి నాకు ఆయన ఏం చేసినా బానే ఉంటుంది బానే ఉంది అనుకుంటే బాబాయ్ గారు వన్ మోర్ అంటున్నారు ఆయన రామారావు అలా చూసి మళ్ళీ వెళ్ళి చేసి వచ్చారు ఓకే అన్నారు ఆయన వచ్చి కూర్చున్నారండి కూర్చున్నప్పుడు అన్నగారు ఇందాడు దానికి దీనికి చాలా స్వల్పమైన తేడానే కదా ఉన్నది మీరు ఎందుకండి రెండో టేకన్ బ్రదర్ సెకండ్ క్లాస్ కి ఫస్ట్ క్లాస్ కి ఒక్క మార్కే తేడా యాభై తొమ్మిది వచ్చిన వాడిని సెకండ్ క్లాస్ స్టూడెంట్ అంటారు అరవై వచ్చిన వాడిని ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటారు ఆ ఒక్క మార్క్ ఇందాక నేను పోగొట్టుకున్నాను ఇప్పుడు ఆ ఒక్క మార్క్ తెచ్చుకున్నాను అని అలా నేను అప్పుడు లెక్చరర్ నండి కొన్ని వేల మంది విద్యార్థులకు చెప్పేవాడిని ఆయన మాట్లాడుతా అంటే నేను విద్యార్థిలాగా ఆయన యొక్క అనుభవాలు వెంటే కళ్ళు తిరిగిపోయాడు తర్వాతండి ఇప్పుడు రచయిత కాబట్టి మీకు మరొక ప్రశ్న కూడా ఏమిటంటే మూడ్ కావాలి అని అంటూ ఉంటారండి ముఖ్యంగా ఎందుకంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఒకళ్ళు రాసినటువంటి డైలాగ్లను ఇంకోళ్ళు చెప్పడానికి కొంతవరకు మూడ్ కావాలి కానీ మనమే తయారు చేయాలి డైలాగ్ అంటే మూడ్ కావాలనేది ఎక్కువగా వినపడుతూ ఉంటుంది మరి ఒక రచయితగా ఈ మూడ్ అనేది ఎంత అవసరం ఈ సృజనాత్మకత లాగానే ఈ మూడ్ అనేది కూడా వ్యక్తిగతమైందండి నేను చండశాసనుడు రాసింది వండలూరు ఫారెస్ట్లో అన్నగారు అనురాగదేవ్ షూటింగ్ చేస్తూ పక్కన ఫైట్ జరుగుతూ బాంబులు పేలుతూ కేకలు వేస్తుంటే ఓ చెట్టు కింద కూర్చుని నేను రాసుకుంటే ఆయన నవ్వుతూ ఏమో మూడ్ అంటారు వారు చూడండి ఎలా రాసుకుంటున్నారా అక్కడ అని నవ్వేరండి ఆయన కానీ మళ్ళీ మా అన్నయ్య ఒక ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటాడు బట్ కొంతమంది అయితే ఏదో సిగరెట్లు కావాలి కిళ్ళీలు కావాలి ఏది మన అలసాని పెద్దని గారు అన్నాడే ఏదో ఉయ్యాల మంచము తప్పు పరయంగల లేఖక పాట కొత్తములు కలిగిన గాక ఊరికే కవిత్వం ఎక్కడి నుంచి పడుతుంది అంటాడు ఆయన అవన్నీ మాత్రం అబద్ధం అనిపిస్తుంది అండి అంటే ఆ రోజుల్లో ఎందుకు నిజమై ఉంటుందంటే ఒక పదహారో శతాబ్దం పదిహేనో శతాబ్దం వచ్చే వరకు కవిత్వం ధర్మం కోసం బ్రతికిందండి అంటే భారత రామాయణ భాగవత కావ్యాలు అన్నీ వచ్చినంతకాలం ఆ తర్వాత కృష్ణదేవరాయల కాలం వచ్చేసరికి కేవలం ఆనందం కోసం కవిత్వం వచ్చిందండి అందుకు ఆయన అన్ని కండిషన్లు పెట్టాడు మళ్ళీ ఇప్పుడు వచ్చేసరికి సమాజంలో శ్రీశ్రీ గారి దగ్గర నుంచి గురజాడ గారి దగ్గర నుంచి సమాజంలో చైతన్యం కోసం కవిత్వం వచ్చిందండి మళ్ళీ కాబట్టి వీళ్ళు ఇలాంటి కండిషన్లు పెట్టకూడదండి ఇప్పుడు మనం ఎవరూ పెట్టకూడదు అది మన బాధ్యత యాభై కోట్ల జనాభా అలా వాళ్ళు ఎనిమిది వందల కోట్ల జనాభాకి పెరిగినప్పుడు ఆ జనాభా వాళ్ళని సక్రమమైన మార్గంలో పెట్టగలిగినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తులు కళాకారులేనండి నేను చెప్తూ ఉంటా ఒక కార్మికుడు చిన్న ముందు కొట్టి ఒక చెట్టుకు అయితే ఒక పువ్వుకు పట్టినటువంటి పురుగును తొలగిస్తాడు కానీ ఒక కళాకారుడు ఒక సమాజానికి పట్టిన చీడను తొలగిస్తాడు అది గొప్ప విషయం అండి కళ కళ అనేటువంటి ఒక ప్రయోగాలు రెండు వినటానికి చాలా దగ్గరగా కనిపిస్తాయండి కళ కళ లయోర అంట కానీ కళ్ళు మూసుకుని కనేది కళ కళ్ళతో అభినయించేది కళ నిద్ర లేవగానే కరిగిపోయేది కళ నిద్రపోతున్న జాతిని మేల్కొల్పేది కళ అలా అటువంటి కళాకారుల జీవితం మనకు లభించిందండి కాబట్టి అటువంటి కళాకారుల జీవితాన్ని మనం మనకు అందించిన ఈ ప్రకృతిని మనం కాపాడుకోవాలి వాళ్ళకి మన నుంచి మన కళ నుంచి మన ముఖం నుంచి మన హృదయం నుంచి మన భావం నుంచి గొప్ప ఆవేశాన్ని వాళ్ళలో కలిగింపజేయాలి వాళ్ళ సక్రమైన మార్గంలో నడిపించాలి అంటే మరి సాహిత్యం సమాజాన్ని నడిపిస్తుంది అంటారా హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడైనా సరే మీకు ఇందాక అలసాని పెద్దన గారిని ఆ పక్షంలో మాట్లాడే ఇప్పుడు ఈ పక్షంలో మాట్లాడతారు కృష్ణదేవరాయలు గారు చనిపోయి ఉన్నప్పుడు గజపతి దండెత్తి వచ్చాడు వస్తే ఇక్కడ అందరూ శోకతప్త హృదయంతో ఉన్నారు ఇక్కడ ఆ సమయంలో అల్లసాని పెద్దను ఒక శేష్యం రాసి పంపించాటండి కృష్ణదేవరాయలు గారు నిన్న ఫలానప్పుడు అలా చావగొట్టాడు ఫలానప్పుడు నీ చెవులు మూసాడు ఎలా కొట్టి ఫలానప్పుడు ఎలా చేశాడు ఇప్పుడు కృష్ణదేవరాయలు చనిపోయి ఉన్నటువంటి ఈ రాజ్యంలోకి తెరచిన ఇంట్లోకి కుక్క వచ్చినట్టు వచ్చావు సిగ్గులేదా నీకు గజపతి అని ఒక శేషపద్యం రాసి పంపిస్తే అవమానంతో గజపతి వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు అంటాడు ఒక మహాయుద్ధం ఒక శేషపద్యం మూలంగా ఆగిపోయింది ఒక రచయిత ఆవేదన మూలంగా ఆగిపోయింది సో ఒక రచయిత జీవితం ఒక కళాకారుడి జీవితం ఇవి రెండు గొప్ప వరాలుగా నేను భావిస్తూ ఉంటానండి అలాగే మీరు ఏదైనా సరే మా మా వంతు మరి ఈ సమాజానికి ఏమి సేవ చేయాలో ఇంకా ఈ కలం అనేటువంటి హలంతో ఈ సాహితీ పొలాన్ని నిత్య శ్రామికులమై మేము అలా సేద్యం చేస్తూనే ఉంటామని ఫలవంతంగా చేస్తూనే ఉంటామని మరి మీకు అవకాశం ఇచ్చినటువంటి ఆకాశవాణి వారికి ఎంతో లక్షల మంది కోట్ల మంది వింటూ ఉండి ఉంటారు ఈ ప్రోగ్రాంని వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు మా పరుచూరు సోదరుల తరపున తెలియజేసుకుంటున్నాను నమస్కారం నమస్కారం సినీ రచయిత నటులు శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారితో పరిచయం విన్నారు పరిచయం చేసిన వారు శ్రీమతి ఎల్లన్ రాజు సరోజ నిర్మల ఈనాటి స్మరణీయం కార్యక్రమం ఇంతటితో సమాప్తం స్మరణీయం ఆకాశవాణి శబ్ద భాండాగారంలోని అమూల్య కార్యక్రమాలు విన్నారు ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ